కరోనా మాస్క్ శానిటైజర్ ఐసోలేషన్ ఏ దేశ వార్తలు చూసినా ఇవి మాత్రం తప్పలేదు కదా ధనిక పేద తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలలోనూ కరోనా విజృంభించింది కాగా కొన్ని దేశాలు వైరస్ ను చాలా తెలివిగా తిప్పికొట్టాయి తొలి నుండి పక్కా ప్రణాళిక అమలు చేస్తూ వైరస్ ను జయించాయి ఆ దేశాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాయి అదేనండి ఏడాది కాలంగా ముక్కు మూతిని కవర్ చేస్తూ మాస్కులు ధరిస్తున్నారు కదా వైరస్ కట్టడి విజయవంతమైనందున కొన్ని దేశాలు మాస్క్ అవసరం లేదని ప్రకటించేశాయి ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు ఇంతకీ అవి ఏ ఏ దేశాలు వాచ్ ది స్టోరీ ఓ గూటిలో మగ్గి బయటికొచ్చిన పక్షుల్లా చాలా స్వేచ్ఛగా ఉన్నట్టున్నారు ఇజ్రాయెల్ ప్రజలు ఇన్నాళ్ళు మాస్కులు ధరించి ఏదో కృత్రిమంగా బ్రతికామని చెబుతున్నారు ఆ దేశం పటిష్ట ప్రణాళికతో అతి తక్కువ కాలంలో కరోనాను అదుపులోకి తీసుకొచ్చింది కోవిడ్ రహిత దేశంగా ప్రకటించుకున్న తొలి దేశం జనవరి నుంచి ఏప్రిల్ వరకే ఏకంగా 70% వ్యాక్సినేషన్ పూర్తి చేసింది ఇండోర్ ప్రదేశాలైన ప్రార్థనా మందిరాలు షాపింగ్ మాళ్లలో మాత్రం మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది ఆ దేశంలో మొత్తం 8 లక్షల మందికి వైరస్ సోకగా 6,000 మంది మృతి చెందారు ప్రస్తుతం అక్కడ కొత్త కేసులు లేవు మరోవైపు హిమాలయాల్లోని చల్లని దేశం భూటాన్ వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశం తొలి నుంచి పటిష్ట చర్యలు చేపట్టింది ఆ దేశంలో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు భారత్ కు సమీపంలో ఉన్న దేశంలో ఇప్పటి వరకు కేవలం 1309 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వారిలో ఒక్కరే మృతి చెందారు చిన్న దేశం కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసింది గార్డియన్ ఆఫ్ పీస్ వాలంటీర్ల పేరుతో 90% మంది వయోజనులకు టీకా ఇచ్చింది ఆ దేశంలో 1200 టీకా కేంద్రాలను ఏర్పాటు చేసింది రాజకీయ నాయకులు ఇతర సెలబ్రిటీలు వ్యాక్సినేషన్ పై క్రియాశీలక పాత్ర పోషించారు అలా కోవిడ్ ను జయించి మాస్క్ ధారణ అవసరం లేని దేశంగా మారింది ఇక కరోనా తొలి దశల్లో అల్లకల్లోలమైన దేశం అమెరికా కోట్లలో పాజిటివ్ కేసులు లక్షల్లో మరణాలు సంభవించి ఆ దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు అనంతరం జో బైడెన్ చెక పరిస్థితి కాస్త కుదుటపడింది వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు 2 డోసులు తీసుకున్న వారు రన్నింగ్ వాకింగ్ చిన్న చిన్న సమూహాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది ఇండోర్ ప్రదేశాలు సినిమా థియేటర్లు మాళ్లు స్టేడియాలలో మాస్క్ ధారణ తప్పనిసరిని సూచించింది కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనా మాస్క్ రహిత దేశంగా మారింది వైరస్ విజృంభణ ప్రభావాన్ని తొలినాళ్లలోనే గుర్తించి పటిష్ట చర్యలు చేపట్టింది లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ కట్టడి చేసింది వ్యాక్సినేషన్ ప్రక్రియ 100% పూర్తయింది ఇక సాధారణ పరిస్థితులు వచ్చాయి రెస్టారెంట్లు హోటళ్లు థీమ్ పార్కులను మళ్లీ తెరిచారు అంతేకాకుండా ఇటీవల వుహాన్ స్ట్రాబెర్రీ మ్యూజియం ఫెస్ట్ నిర్వహించడం విశేషం ఇక ఆ దేశంలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని డ్రాగన్ కంట్రీ ప్రకటించుకుంది మరోవైపు కరోనాను ఎదుర్కోవడంలో న్యూజిలాండ్ విజయవంతమైంది కోవిడ్ ట్రేజర్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు భవనాలు వాహనాలకు క్యూఆర్ కోడ్ ను అమర్చి వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించే సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇలా బాధితులను వెంటనే గుర్తించి వైద్య సాయం అందించారు ఆ దేశంలో 2658 కోవిడ్ కేసులు నమోదైతే 26 మంది మృతి చెందారు ఇక ఆ దేశంలో నో మాస్క్ రూల్ ను అమల్లోకి తెచ్చారు ఇటీవల జరిగిన ఓ సంగీత కచేరీలో 50,000 మంది పాల్గొన్నారు వాళ్లు మాస్క్ ధరించకపోవడంతో పాటు భౌతిక దూరం కూడా పాటించలేదు ఇక నుంచి కోవిడ్ భయం లేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు